జగత్యాల నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ముందుగా జగత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్టాటస్టిక్స్ని ఒకసారి పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఇందులో పురుషులు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల మంది ఉంటే మహిళలు ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల పదిహేను మంది కనిపిస్తున్నారు ప్రస్తుతం సంజయ్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గత నెలలో బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి స్టాటస్టిక్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి సర్వేలో బీఆర్ఎస్కి అనుకూలంగా నలభై మూడు శాతం మంది మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డికి అనుకూలంగా నలభై నాలుగు శాతం మంది ఓటేస్తామని చెప్పుకొచ్చారు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఐదు శాతం మంది తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు ఇది ఎప్పటికీ తొమ్మిదో నెలలో జరిగినటువంటి సర్వేలో మరి ఈ రోజుకి ఎన్నికలు జరిగితే అక్కడ ఉండే పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలిస్తే లేటెస్ట్గా బీఆర్ఎస్ అభ్యర్థికి నలభై నాలుగు శాతం మంది అనుకూలంగా కనిపిస్తున్నారు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం మంది మద్దతు పరిస్థితి కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ కేవలం ఐదు శాతంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ నెల నెలన్నర రోజుల్లో ఎలాంటి చేంజ్ మాకు అక్కడ కనిపించింది స్టాటిస్టిక్స్లో కనుక పరిశీలించినట్లయితే గతంలో బీఆర్ఎస్కి నలభై మూడు శాతం మంది ఓట్లు వేస్తామని చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య నలభై నాలుగుకి ఎగబాకిందే కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం మంది అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు నలభై ఏడు శాతంకి ప్రస్తుతం పెరిగారు అంటే మూడు శాతం స్వింగ్ అయితే కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీలో ఆ రోజు కావచ్చు లేకపోతే ఇప్పుడు కావచ్చు కేవలం ఐదు శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది జగిత్యాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్